జస్ట్ రెండంటే రెండు ఇంగ్రీడియంట్స్తో మనం చాలా చాలా టేస్టీగా ఉండే ఈ కేక్ రెడీ చేసుకోవచ్చండి ఇంట్లోనే చాలా సింపుల్ మెథడ్ అది ఎలానో చూద్దాం వెల్కమ్ యూ ఆల్ టు హకునా మటాటా బై మాధవి నో వరీస్ జస్ట్ రిలాక్స్ దీనికోసం నేను ఒక 3 కప్స్ బిస్కెట్స్ తీసుకున్నానండి మీరు ఏ వెరైటీ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు కానీ మనం చాక్లెట్ కేక్ అంటున్నాం కాబట్టి ఎక్కువగా చాక్లెట్ బిస్కెట్స్ ఉండేలాగా చూసుకోండి ఈ బిస్కెట్స్ అన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుందాము మరీ పేస్ట్లా చేయొద్దండి కొంచెం పౌడరీ ఫామ్లోనే ఉండాలి ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను నేను ఇది ఆప్షనల్ అండి ఆప్షనల్ అని ఎందుకంటున్నానంటే ఆల్రెడీ బిస్కెట్స్ బేక్ చేసేటప్పుడు కొన్ని వెరైటీ బిస్కెట్స్లో సఫిషియంట్ సోడా యాడ్ చేసి ఉండుంటారు సో మనం అడిషనల్గా యాడ్ చేయవలసిన అవసరం లేదు ఇందులో పాలు ఒక 1.5 కప్ వరకు పడుతుంది మొత్తం పాలు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసి కలుపుకుంటూ మీరు కన్సిస్టెన్సీ చూసి యాడ్ చేసుకోండి పాలు ఎంత అవసరమవుతుంది అనేది మీరు తీసుకునే బిస్కెట్స్ని బట్టి కూడా ఉంటుంది కొన్ని బిస్కెట్స్లో మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పాలు ఎక్కువ పట్టవు కనుక ఒకేసారి యాడ్ చేయకుండా స్లోగా ఒక 2 to 3 టైమ్స్ డివైడ్ చేసి వేసుకోండి మీరు కన్సిస్టెన్సీ చూసుకొని మిగతా పాలు యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఈ 2 ఇంగ్రీడియంట్స్తో మన బ్యాటర్ రెడీ అయిపోయింది కేక్ బ్యాటర్ ఇది నేను ఒక బేకింగ్ ట్రే తీసుకున్నాను అందులో బటర్ పేపర్ వేసి దానికి గ్రీస్ చేసి మన మిక్స్చర్ అంతా అందులో మనం చక్కగా నీట్గా వేసేసుకుందాము ఓవెన్లో ఒక 25 మినిట్స్ పాటు 180 డిగ్రీస్లో బేక్ చేసుకోండి మీ దగ్గర ఓవెన్ లేదుకుంటే రెగ్యులర్ మనం ప్యాన్ మీద కొంచెం వాటర్ వేసి అడుగున స్టాండ్ పెట్టుకొని అందులో కూడా మనం బేక్ చేసుకోవచ్చు ఇందులో మీరు గమనిస్తే మనం వేరే షుగర్ కానీ ఇతర ఇంగ్రీడియంట్స్ కానీ వేయలేదండి ఎందుకంటే బిస్కెట్స్లో మనకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి మనం అడిషనల్గా ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదు చూడండి ఇప్పుడు బటర్ పేపర్ తీసేసి చూపిస్తాను పర్ఫెక్ట్గా వచ్చింది కదా మాయిశ్చర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడండి అంతేనండి మన చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్టయితే దీంట్లో మీరు పైనుంచి చాక్లెట్ సాస్ కానీ లేదా నటిల్లా కానీ స్ప్రెడ్ చేసుకోవచ్చు ఫర్ అడిషనల్ చాక్లెట్ ఫ్లేవర్ లేదు అంటే డైరెక్ట్గా అలాగే తీసుకోవచ్చు మీకు చూపించడం కోసం నేను చాక్లెట్ సాస్ వేస్తున్నాను పైన ఇది ఆప్షనల్ మీకు మీరు కావాలంటే వేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా చాలా చాలా సింపుల్గా ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో మనం ఇలా ఈజీగా కేక్ తయారు చేసుకోవచ్చు అది చాలా తక్కువ టైంలో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలానే హకునా మటాటా బై మాధవి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి